స్పౌస్ బదిలీలు చేపట్టాలి. ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చించాలి. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి టీచర్ల ఉద్యమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అరుబెల్లి నర్సిరెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త క్యాడర్లకు కేటాయింపు వలన ఉపాధ్యాయులకు ఏర్పడిన ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పాఠశాలలపై నిర్ణయం తీసుకోలేదు హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు శుక్రవారం విచారణ నిర్వహించింది. మేడారం జాతర వారాంతపు సంతలో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని ఆరా తీసింది. స్కూల్ ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది తెలపగా వెంటనే ప్రారంభంపై వివరాలు తెలపాలని ఆదేశించింది. ఆన్లైన్ విచారణకు డిహెచ్ శ్రీనివాసరావు హాజరయ్యారు. గర్భిణుల నియామక నిబంధనల్లో ఎస్బీఐ మార్పులు. నియామక సమయానికి 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హతకు గురవుతారని, వారు బిడ్డను ప్రసవించాక 4 నెలల్లోపు ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామని పేర్కొంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సమాజంలోని భిన్న వర్గాలతో పాటు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెర్ప్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. కేసీఆర్కు ఉద్యోగుల జేఏసీ రేఖ. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అసెంబ్లీ ఉభయ సభలో తొలి సమావేశంలో గవర్నర్ చేసిన ప్రసంగంలో చేర్చిన ప్రతిపాదన ప్రకారం సెర్ప్ ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ను సెర్ప్ ఉద్యోగుల జేఏసీ కోరింది. జేఏసీ కన్వీనర్లు గంగాధర్ రెడ్డి, నర్సయ్య, మహేందర్ రెడ్డి, సుభాష్ గౌడ్ సీఎంకు శుక్రవారం లేఖ రాశారు. జీవో 62ను రద్దు చేయాల్సిందే. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్ ఇవ్వకుండా విద్యుత్ సంస్థ యాజమాన్యం తీసుకొచ్చిన జీవో 62ను రద్దు చేయాల్సిందేనని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సరూర్ నగర్ విద్యుత్ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీల కోట రాష్ట్రాల ఇష్టం. దీనిపై ఎలాంటి స్టాండర్డ్స్ నెలకొల్పలేం సుప్రీంకోర్టు. ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు లెక్కలు తీయాలని సూచన. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్ల విషయంపై తాము ఎలాంటి స్టాండర్డ్స్ను నెలకొల్పలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు విషయాన్ని చూసుకోవాలని స్పష్టం చేసింది.